అసైన్ ల్యాండ్ ఇళ్ల స్థలాలు పొందిన వారు 10 సంవత్సరాల అనంతరం అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోరని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దండాల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ రోజు శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీలో గల సిఐటి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. హక్కు కొనే హక్కు లేదు. పొరపాటున ఎవరైనా కొనుక్కున్నా వాటిని ఆ యాక్ట్ ప్రకారంగా తిరిగి అసలు లబ్ధిదారులకి ఇవ్వాలి. రెండోసారి కూడా అప్పులు ఉన్నట్లయితే ఆ భూమి హక్కు తీసుకుని కలకవాలి. మొదట ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఇవ్వాలి. ఇది యాక్ట్. దీనిని చంద్రబాబు నాయుడు గారు సవరించారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత అసైన్ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మోహన్ గారు చేశారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడంటే 20 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కనుక అయితే అమ్ముకోవచ్చు అని చేశారు. ఇక్కడ మా అభ్యర్థం ఏంటంటే 9/77 యాక్ట్ ప్రకారంగానే ఆ చట్టం అమల్లో ఉంటే అమ్మడం కొనడం జరిగిపోతుంది, కొనుగోలు జరిగిపోతున్నాయి. అసలు లబ్ధిదారులమో భూములు అమ్ముకుని మొత్తం ఏ కారణం చేతిని అమ్ముకుని బయటపడిపోతున్నారు. తిరిగి ఏ భూస్వాములకి చేరకుండా ఆ భూస్వాములకే. నందివాడ గ్రామంలో సీతా మహాలక్ష్మి అని రాజసభ సభ్యుడు ఉన్నారు. ఎంత అయిపోయింది కదా తెలుగుదేశం రాజసభ సభ్యుడు. ఆవిడ 120 ఎకరాలు అసైన్మెంట్ భూములు కూర్చుని చెరువులు తమ్మింది. దాని మీద ఎన్నిసార్లు గొడవ చేసి అరెస్ట్ అయ్యేమో ఇప్పటికీ దాన్ని తీసుకోవడం లేదు. ఇది 9/77